Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో మరో ఉప ఎన్నిక వైసీపీ ఖాతాలోకి. ఏపీలో మరో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒక దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఉప ఎన్నిక నిర్వహణ కోసం ఆగస్టు 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు ఆగస్టు 13 వరకు గడువు ఇస్తారు. ఆగస్టు 24న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాలతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో మోపిదేవి రాజీనామా చేసిన స్థానానికి ఏడాదికి పైగా పదవీకాలం ఉంది. కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన స్థానానికి మాత్రం కేవలం 6 నెలల్లో గడువు తీరిపోనుంది. 6 నెలలలోపు గడువు మాత్రమే ఉన్న స్థానాలకు సహజంగా ఉప ఎన్నికలు నిర్వహించరు. దీంతో మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఎలాగో 6 నెలల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఖాళీ చేసిన స్థానం గడువు పూర్తయ్యాక ఒకేసారి ఈ ఎన్నిక నిర్వహిస్తారు. వాస్తవానికి ఈ రెండు స్థానాలు ఎమ్మెల్యే కోటా స్థానాలే కావడం, రాజీనామాలు చేసిన వారు కూడా వైసీపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ రెండు స్థానాలు ఎలాగూ వైసీపీ ఖాతాలోకే చేరతాయి. అంతేకాదు, ఇప్పటికే ఖాళీ అయిన స్థానాలతో పాటు రాబోయే ఎమ్మెల్యే కోటా ఖాళీలను కూడా వైసీపీ సునాయాసంగా తన ఖాతాలో వేసుకోనుంది.